వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ నా నమస్మాంజనలు తెలియజేసుకుంటున్నాను. ఎవరి పేరు చెప్పినప్పటికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే చాలా విద్వాంసులు ఎందరో ఉన్నారు వెనకాల, చాలామంది. ఎవరి గురించి చెప్పినా ఇంకొకరి గురించి చెప్పడం తక్కువే అవుతుందేమో, అందుకనే చెప్పడం మానేస్తున్నా, క్షమించాలి ఏమనుకోకండి. యాక్చువల్గా ఐకాన్ అవార్డ్స్ అని దీనికి పేరు పెట్టారు, ఇది చాలా బాగుంది. కానీ బొమ్మ చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని సింహ అవార్డ్స్ అని ఎందుకు అనకూడదు, నంది అవార్డ్స్ అన్నట్టు అని అనిపించింది చెప్తున్నాను అంతే. మీతో షేర్ చేసుకుంటున్నానే తప్ప అంతే తప్ప నేను ఏమి ఎక్స్ట్రాగా మాట్లాడలేదు. బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే ఆఫ్టర్ నంది అందుకున్న తర్వాత, అంటే ఇంతకుముందు ఎన్నో మూడో ఎన్నో నందులు అందుకున్నాను నేను, ఏదో ఆహ్వానం కోటి, మామి చిత్ర కోటి, శుభలగ్నాన కోటి అట్లా వచ్చాయి. బట్ ఇప్పుడు ఈ సింహ అవార్డు అందుకుంటుంటే ఆ ఫీల్ వచ్చిందండి. అందుకని నా వరకు అయితే మాత్రం నేను దీన్ని సింహ అవార్డు అనే పిలుస్తాను. ఐకాన్ అవార్డు అనేటువంటిది ఇక అది అదొక వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు. అందుకని వెల్కమ్ టు సింహ అవార్డ్ అండ్ ఇట్స్ గేవ్ టు మీ. నందుల పక్కనే ఇప్పుడు ఆ సింహ కూడా ఉంటుంది మా ఇంటి దగ్గర. సింహ అవార్డ్స్ టు ఐకాన్, సింహ అవార్డ్స్ బై ఐకాన్, ఇది బాగుందండి. ఇది బై ఐకాన్ అంటే అది అందంగా ఉంటుంది. మామూలుగా అంటే తినిగా మనం నందులు ఇవన్నీ ఇస్తామనుకోండి, అవన్నీ వేరు, అవన్నీ గవర్నమెంట్ ఇచ్చేవి గొప్ప నందులే, బయట ఇచ్చేటటువంటివి ఎన్నో ఉన్నాయి. బట్ సింహ అవార్డ్స్ అనేటటువంటిది మాత్రం నేను ఇది ఫస్ట్ టైం చూడడం అండి. ఆల్ ద బెస్ట్ అండి. ఎంత బాగుందండి, ఎంత అందంగా ఉంది, ఎంత చక్కగా ఉంది. మంచి అందమైనటువంటి సింహాన్ని తయారు చేసి జూలు విడిపించేలాగా సిద్ధం చేసుకుని రేపటి నుంచి వీళ్ళు అవార్డ్స్ ఇస్తూ ఉంటే, అది చూస్తూ ఉంటే, మనం మురిసిపోతూ ఉంటే ఎంత బాగుంటుందంటారు చెప్పండి. భవిష్యత్ అంతా చూడడానికి ఎంత అందంగా ఉంటుందో. అలాంటి అందమైనటువంటి అవార్డ్స్ వాళ్ళు మనకు అందిస్తున్నారు. అలాంటి అవార్డ్స్ నేను అందుకున్నాను, నేను అందుకున్నందుకు ఎంతగానో సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.